ఈ మేనిఫెస్టో విష్ణు మంచు అంటే నేను నా ప్యానల్ది మా అందరిది ఇది ఒక తెలుగు నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టోనే కాదు తెలుగు సినిమా ఆత్మ గౌరవానికి సంబంధించిన మేనిఫెస్టో నేను ఓన్లీ హైలైట్స్ చెప్తాను మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది ఆ సమయం మీడియా సోదరులందరికీ ఉండదు మీకు ఇంకా ప్రెసింగ్ మ్యాటర్స్ ఉంటాయన్న ఉద్దేశంతో నేను హైలైట్స్ వరకు చెప్పుకుంటాను దాని తర్వాత నా మీటింగ్ అయిన తర్వాత మీ అందరికీ కాపీస్ అందజేయబడతాయి వాట్సాప్లో ఫస్ట్ పాయింట్ మా అజెండాలో మా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అవకాశాలు అవకాశాలంటే కొంతమంది నటీనటులకు అవకాశాలు లేవు కష్టంగా ఉన్నాయి వాళ్ళందరూ మా ప్రయారిటీ ఒక యాప్ ఈ జనరేషన్కి ఇప్పుడు అవసరమైన ఒక యాప్ మా యాప్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాప్ ఒకటి రెడీ చేసి నా ఇన్స్పిరేషన్ ఆ యాప్కి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటే ఐఎమ్డిబి వాళ్ళ స్థాయిలో అక్కడ కాస్టింగ్ కాల్స్ అన్నీ ఉంటాయి అవన్నీ చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి ఈ యాప్ చేయబడుతుంది ఈ యాప్కి యాక్సెసిబిలిటీ ఓన్లీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి రైటర్స్కి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళందరికీ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఒక జాబ్ కమిటీ ఏర్పరుస్తున్నాం ఈ జాబ్ కమిటీ అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి అన్ని ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా రోస్టర్లో ఉన్న ఆర్టిస్టులందరూ పోర్ట్ఫోలియో చూపించి రిక్వెస్ట్ చేసి మేము టైప్ పెట్టుకుంటాం నేను బిగిగించి చెప్పేది ఒకటే నిర్మాతలు దేవుళ్ళు వాళ్ళు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ ఉండదు వాళ్ళందరూ మా ఆర్టిస్టులకి సహకరి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ మా భవనం భవనం మా ఇరవై ఆరు మంది ప్యానెల్ మెంబెర్స్కి కాదు మొత్తం మా మా కుటుంబానికి మా మా కుటుంబం కోసం మేము ఒక భవనం కట్టుకుంటాం ఈ భవనం నా సొంత డబ్బుతో నేను కడతాను మూడు స్థలాలు చూడడం జరిగింది ఈ మూడు స్థలాలు మా కుటుంబ పెద్దలు అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబ పెద్దల్ని వాళ్ళ సలహాలు తీసుకొని ఈ మూడు స్థలాల్లో ఏదో ఒక స్థలంలో వాళ్ళ సలహాలు తీసుకొని మేము కడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి